హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్. ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాం. ప్యాంట్ కోసం 2.5 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. ప్యాంటు కుట్టే విధానం చాలా ఈజీ అండి. నేను అది ఎలా సింపుల్గా ఈజీగా ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మొత్తం క్లాత్ని రెండుగా మధ్యకి ఫోల్డ్ చేసి తిప్పి సగానికి మడుచుకోవాలి. ఫస్ట్ మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి తిప్పి మధ్య ఇలా మడుచుకోవాలి. ఇప్పుడు మొత్తం 4 పొరలైంది. ఓపెన్ సైడ్ ఏమో ఆపోజిట్ పెట్టుకున్నాను, క్లోజ్డ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఈ లెంత్ వచ్చేసి నేను 37 ఇంచెస్ లెంత్ ఉండేలాగా తీసుకున్నాను. ఇది 10th చదివే పిల్లలకి అండి, 10th 9th చదివే పిల్లలకి ఈ హైట్కి సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఫస్ట్ బెల్ట్ భాగంని తీసుకోకుండా కింద పార్ట్ని మటుకి తీసుకోవాలి. ఈ కింద పార్ట్ హైట్ మటుకి 37 ఇంచెస్ తీసుకున్నాను. మడిచి కుట్టడానికి 2 ఇంచెలకి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ కాలుకి ఎంత లూజ్ కావాలి అనేసి పెట్టుకోవాలి. ప్యాంట్ కంటే కొంచెం ఎక్కువ కావాలి, సో 7 ఇంచెస్ పెట్టుకున్నాను. ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ ప్యాంటు క్లాత్ విడ్త్ 34 ఇంచెస్ ఉంది. ఇక్కడ వెడల్పు మటుకి ఫుల్ విడ్త్ పెట్టేస్తున్నాను. క్రాచ్ ఏరియా కోసం ఇక్కడ 2 ఇంచెస్కి ఈ విధంగా నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. పైనుంచి 9.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఈ క్రాచ్కి, ఈ క్రాచ్ ఏరియాకి ఇలా కర్వ్ గీసేస్తున్నాను. ఇప్పుడు ఈ పైనుంచి కింద వరకు క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోవాలి. నేను డ్రా చేసేది వీడియో మిస్ అయ్యింది. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేసుకుంటే ప్యాంటు కింద భాగం రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన పార్ట్కి క్లాత్ కట్ చేసుకుందాము. హైట్ 9 ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటున్నాను. విడ్త్ 22 ఇంచెస్, అంటే 22లో హాఫ్, 11 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. డబల్ ఫోల్డ్ చేసాం కదా, అందుకు 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 పీసులు కట్ చేసుకుంటున్నాను. ఉంటే ఒకే పీస్గా చేసుకోవచ్చండి. ఇక్కడ క్లాత్ తక్కువగా ఉందని ఇలా 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. బెల్ట్ పార్ట్ని ఒక సైడ్ మామూలుగానే కుట్టేసుకోవాలి, రెండో సైడు కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచేసి కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి కుట్టేస్తున్నాను. అప్పుడు మనం మడిచి పెట్టి నాడా లోపలికి దోచడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా చేస్తే. చూసారు కదా, పైన బెల్ట్ నాడా లోపలికి దోచడానికి కోసం ఫస్ట్ ఒక చిన్నగా మడిచి కుట్టేసేయాలి. నెక్స్ట్ నాడా పట్టేంత లోపలికి మడిచి కుట్టాలి. పైన బెల్ట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ సిజర్ కట్ చేసుకోవాలి మిడిల్కి. ఈ ఖాళీ భాగంలో క్యాన్వాస్ అంటించేసాను. అంటించేసేసి ఒకసారి ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత ఆ క్యాన్వాస్ అంటించిన ఫుల్గా మడిచేసి ఫోల్డ్ చేసుకోవాలి. పైన కింద 2 కుట్లు వేసేసి మిడిల్లో కొంచెం క్రాస్గా కుట్టుకోవాలండి. అలా కుట్టితే కొంచెం నీట్గా ఉంటుంది.
ఇప్పుడు రెండు పార్ట్లు రెడీ అయిపోయిన తర్వాత ఈ సైడు ఆ సైడు ఈ విధంగా పెట్టేసేసి కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి కింద భాగం కుట్టేసేయాలి. ఇప్పుడు బెల్ట్ భాగాన్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేసేటప్పుడు కింద భాగానికి కూడా మిడిల్ మార్క్ చేసుకుని పైన భాగంలో మిడిల్ వచ్చేంత వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడు అటు మూడు ఇటు మూడు ఫ్రిల్స్ వస్తుంది, అలాగే బ్యాక్ సైడు అటు మూడు ఇటు మూడు ఫ్రిల్స్ వస్తుంది ఈ క్లాత్కి. ఇది కరెక్ట్గా సరిపోతుందండి, ఈ లూజ్ కరెక్ట్గా ఉంటుంది. ఒక సైడ్ 6 ఇంకొక సైడ్ 6 ఫ్రిల్స్ వస్తుంది. నీట్గాని కొంచెం లూజ్ కరెక్ట్గా ఉంటుందండి. చూశారు కదా, ప్యాంటు కుట్టడం రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.